తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాలు వస్తాయంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు నోరుచారారు. అయితే పొరపాటున కేంద్రంలో మోడీ ప్రభుత్వం అన్నానని నాలిక ఖర్చుకున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్లో విహెచ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గజ్వెల్ ప్రజల బతుకులు మారలేదన్నారు. ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి జనం వెళ్లిపోతున్నారని వ్యాఖ్యానించారు. దేశంలోనే నెంబర్ వన్ అవినీతి సీఎం కేసీఆర్ అని విహెచ్ విమర్శించారు. భారత్ జోడో పాదయాత్రలో పేదలు రైతులకు రాహుల్ గాంధీ దగ్గరయ్యారని విహెచ్ చెప్పారు. ధరణి పేరుతో పేదల భూములన్నీ కేసీఆర్ లాక్కున్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ధరణిని ఎత్తివేస్తామన్నారు. జీవితంలో ఇందిరాగాంధీ ఎంతో మంది మాల్ చేసింది, ఎలక్టెడ్ గవర్నమెంట్ లో పడేస్తారు. ఇంకో పక్క ఇక్కడనేమో మాటలు చెప్తాడు, ఇక్కడ డబ్బు తీసుకుపోయి మహారాష్ట్రలో ఖర్చు పెడతారు. కిసాన్ కి సర్కార్ 7.5 కిసాన్ ఇక్కడ ఏది ఖమ్మంలో చేతులకు అతకడి చేస్తారు, జైల్లో పెడతారు. భువనగిరి దగ్గర 3R రోడ్ లో రీజనల్ రోడ్ డెవలప్మెంట్ దాంట్లో రైతులకు అన్యాయం జరుగుతుంది. మా భూమి ఏరేమంటే వాళ్ళని జైల్లో పెడతావు. మొదటి భువనగిరి, తర్వాత నల్గొండ, మన వాళ్ళకు ఆ సంఖ్య. నువ్వు ఏం చెప్తున్నావు? మా డబ్బు తీసుకుపోయి మేము కష్టార్జితం, మా ట్యాక్స్ కట్టిన డబ్బులు, మేము మాకు ప్రభుత్వం కట్టిన డబ్బులన్నీ తీసుకుపోయి ఇవాళ నువ్వు మహారాష్ట్రలో ఖర్చు పెడుతున్నావు అంటే ఇక్కడ రైతులు రైతులు కాదా? ఆఖరు చచ్చిపోయిన రైతులకు కూడా ఇక్కడ అయ్యావు. అది పోయి పంజాబ్ లో ఇస్తావు, బీహార్ లో ఇస్తావు. మరి నేను కిసాన్ సర్కార్ అనే దాని మీద ప్రజలలో వ్యతిరేకత ఉంది. టిఆర్ఎస్ పార్టీ ఎందుకు ఉంటుంది? నేనైతే